ఎక్కువగా జలుబు చేయటం కానీ ఇలాంటి చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలర్జీలు ఇలాంటివన్నీ రావడానికి కారణం అండి మెయిన్ ముఖ్య కారణం మీరు వాడే పిల్లో చూస్తే ఆశ్చర్యపోతారు మరీ ముఖ్యంగా పిల్లో వస్తే మరీ సంవత్సరాలు సంవత్సరాలు వాడద్దండి రెండేళ్ళు మ్యాక్సిమం వాడండి ఒకవేళ మీరు పారేయద్దు తర్వాత అయినా సరే వేరే బెడ్రూమ్లో ఎప్పుడన్నా ఒకసారి వాడతామే ఆ బెడ్రూమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇలా తీస్తే మళ్ళీ లోపల పిల్లో కవర్ ఉండాలి మీరు వచ్చేసరికి వారానికి ఒకసారి ఉతకండి ఇది వచ్చేసరికి కనీసం అన్న ఉతకండి ఈ పిల్లో కవుడు నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు అండి మాది విఫర్నిచ్చిన మా తినాలండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ సైనస్ ప్రాబ్లం అంటే నేను డాక్టర్ కాదు కానీ ఎక్కువగా జలుబు చేయటం కానీ ఇలాంటి చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలర్జీలు ఇలాంటివన్నీ రావడానికి కారణం అండి మెయిన్ ముఖ్య కారణం మీరు వాడే పిల్లో చూస్తే ఆశ్చర్యపోతారు మీరు వాడే పిల్లో వల్ల అంటే మిగతా కారణాలు ఏ ఉండొచ్చు మెయిన్ రీజన్ పిల్లో అనమాట ఫర్ ఎగ్జాంపుల్ పిల్లోనే ఉందనుకోండి అందులో ఈ వర్షాకాలం చలికాలం ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే పిల్లో అయింది ఇలా ముక్కు ఇలా పండుకున్నప్పుడు ఇలా దగ్గరగా పెట్టుకొని పండుకుంటాం కదండి ఇలా ఎప్పుడైతే దగ్గరగా పెట్టుకొని పనుకుంటామో ఇక్కడ నుంచి ఇక్కడ వాసన పీలుస్తూ ఉంటాం మనం ముక్కు దగ్గర మనం తెలియకుండానే దాదాపు ట్వల్వ్ అవర్స్ మనం పడుకుంటాం కదండి ఇక ఎప్పుడైతే దీని వాసన మనం పీలుస్తూ ఉంటామో దీంట్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల మనకి జలుబు వచ్చే ప్రాబ్లం ఉంది మీరు కంపల్సరీగా పిల్లోస్ని ఇలా డబల్ పిల్లో కవర్స్ తొడుకోండి అంటే ఇప్పుడు మీకు చీపి చూడండి ఇప్పుడు దీని లోపల పిల్లో ఉంది ఇప్పుడు ఇలా తీస్తే మళ్ళీ లోపల పిల్లో కవర్ ఉండాలి చూడండి అబ్జర్వ్ చేయండి మళ్ళీ పిల్లో కవర్ ఉండాలి మీరేం చేస్తారు ఇది వాష్ చేస్తారు ఇది ఇదే ఆ రోజు వాడేస్తారు వాష్ చేసి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా వెంటనే సాధ్యమైనంత వరకు నైంటీ పర్సెంట్ తీసేయం కానీ ఇంకోటి తొడిగేసేయండి అలా తొడగలేదా మళ్ళీ ఇది వాడతారు కదండి ఇదే మళ్ళీ పీలుస్తూ ఉంటారు మనం తలకి నూనె రాస్తాము మన షాంపూ వాడము ఒళ్ళంతా స్నానం చేసిన తలలో ఉన్న మట్టి అంతా దీనికి అంతకుండి దీంట్లో దీంట్లోంచి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిద్ది అంటే ఒకవేళ ఇది కూడా తీసి ఉతుక్కోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా తీసాం అంటే ఇది వచ్చేసరికి వారానికి ఒకసారి ఉతకండి ఇది వచ్చేసరికి కనీసం అన్న ఒక్కకండి ఈ పిల్లో కవరు అంటే రెండోది ఇది వారానికి ఒకసారి ఇది నెలకు ఒకసారి ఒతకండి ఇది ఉంది చూసారా ఈ పిల్లోని మీరు రేటు తక్కువది కనుక వాడితే ఒక రెండు సంవత్సరాల కల్లా పిల్లలు తీసేసేయండి కొత్తది వాడుకోండి అదే కాస్ట్లీ పిల్ల అనుకోండి నాలుగేళ్ళు మూడేళ్ళు వాడండి అట్లా కాకుండా మీరు ఇదే పిల్లని సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటే మీకు గ్యారంటీ సైలెన్స్ ప్రాబ్లం ఉంటే అసలు ఎప్పటికీ తగ్గదు ఒకవేళ మీకు తగ్గిన మళ్ళీ వచ్చిద్ది అందుకనే ఒకళ్ళు రాలేదు వచ్చేసిద్ది ఇలాగనక ఇష్టం వచ్చినట్టు వాడతాయి అందరూ ఏం చేస్తారు ఈ పిల్లో కవర్ తీసేసి ఉతకడానికి వాస్తారు దీని మీద ఇలా పునుకుంటారు ఇది తోటానికి రెండు మూడు రోజులు పట్టిద్ది రెండు మూడు రోజులు మన జుట్టు మన మట్టి మన నూనె అవన్నీ దీంట్లోకి వెళ్ళిపోయి దీని మీద తొడిగినా కూడా దీంట్లో నుంచి వచ్చిద్ది కదండి అందుకని నేను చెప్పేది ఏంటంటే రెండు పిల్లో కవర్స్ వాడుకొని ఒక పిల్లోకి రెండు పిల్లో కవర్స్ వాడుకోవటం వల్ల డబల్ సేఫ్టీ అనమాట అంటే వీటికి కూడా ప్రొటెక్టర్లు ఉంటాయి పిల్లోకి కూడా ప్రొటెక్టర్లు ఉంటాయి అది పిల్లో కానీ రేట్ ఎక్కువ ఉంటుంది అనేది అనవసరం మనకి పిల్లో ప్రొటెక్టర్ వాడటం వల్ల మళ్ళీ కరెంట్ కూడా తగ్గిద్ది ఎందుకంటే లోపల ప్లాస్టిక్ అనేది కొంచెం ఉండిద్ది కాబట్టి మనకి అనీజీగా ఉండిద్ది అట్లా కాకుండా పిల్లో ప్రొటెక్టర్స్ వాడకుండా ఇలా డబల్ పిల్లో కవర్స్ కనుక వాడుకోవటం వల్ల ఇది ఒక ఉపయోగం అండి మరీ ముఖ్యంగా పిల్లోస్ని మరీ సంవత్సరాలు సంవత్సరాలు వాడద్దు అండి రెండేళ్ళు మ్యాక్సిమం వాడండి ఒకవేళ మీరు పారేయద్ది తర్వాత అయినా సరే వేరే బెడ్రూమ్లో ఎప్పుడన్నా ఒకసారి వాడతామే ఆ బెడ్రూమ్లో పెట్టుకోండి అలాగే ఇంకొకటి పిల్లో కవర్ మీద ఇలా కవర్ ఇస్తారు కదండి ఈ కవర్తో వాడగా ఎవరు కూడా ఈ కవరు వాడద్దు ప్రొటెక్టర్ వాడద్దు రెండు పిల్లో కవర్స్ మాత్రం వాడుకోండి ఒకే మ్యాచింగ్ అవసరం లోపలిది వేరే కలర్ ఉన్నా సరే బయటది మ్యాచింగ్ వేసుకోండి సపోజ్ బెడ్షీట్తో రెండు వస్తాయి అనుకోండి పైన ఉన్నది మాత్రం బెడ్ షీట్ మ్యాచింగ్ వేసుకోండి లోపల వేరే తీసుకోండి మళ్ళీ ఒకే రెండు పిల్లో కవర్స్ ఒకే దానికి వేసేసి ఇంకో దానికి వేరే వేసారో బాగలేదు అని చెప్పి సింగిల్ సింగల్ వాడతారేమో మళ్ళీ దానికి మీకు క్లారిటీ ఇస్తున్నాను అనమాట అందుకని కంపల్సరీగా అలా చేయండి ఇట్లా కావాలి లాటెక్స్ లాటెక్స్ పిల్లలు ఉంటాయి ఇవి అనుకోండి నాలుగేళ్ళు మూడేళ్ళు ఐదు ఆరు ఏళ్ళు అయినా వాడుకోవచ్చు ఎన్ని వాడుకున్న ఎన్ని సంవత్సరాలు వాడుకున్నా కానీ మెయిన్ రీజన్ చెప్పా కదండి లోపలికి డస్ట్ మురికి వెళ్ళకూడదు ఇవాళ పిల్లో నేను ఈరోజు కొత్తది మీరు కొన్న రోజు ఎలా అయితే ఉందో నాలుగు సంవత్సరాలైనా అయినా అలాగే ఉండాలి మీకు అప్పుడే మీరు మీ పిల్లో కరెక్ట్గా వాడుతున్నట్టు అంటే దీనికి చిన్న మురికైనా సరే అది రోజురోజు పెరిగిపోతుందన్నమాట అందుకని కంపల్సరీగా ఈ పిల్లోస్ని నెలకు ఒకసారి ఎండలో వేసుకోండి ఇంకో మరీ ముఖ్యంగా అదే లాటెక్స్ పిల్లోస్కి అయితే ఇలా పైన ఇంకోడి కూడా జిప్పు కవర్ ఇస్తాడనమాట లోపల ఇలా స్పెషల్గా వచ్చింది ఎట్లయినా వాడుకోవచ్చు దీన్నైనా ఉతుక్కోవచ్చు ఏదైనా సరే డబల్ ప్రొటెక్షన్ ఉండాలి ఇది ఉతుక్కోవచ్చు మీరు రెండు వేసుకొని ఉతుక్కోకపోయినా ఉపయోగం లేదనమాట మీకు మాత్రం ఈ నేను చెప్పిన ఈ టెక్నిక్ వాడండి మీరు కొన్ని లక్షలు వేల మందులు మింగి ఉంటారు ఈ ప్రాబ్లం తగ్గట్లేదు ఎన్నో కష్టాలు పడి ఉంటారు ఈ చిన్న టెక్నిక్ చేయండి మీకు సైనస్ ప్రాబ్లం పోకపోతే నన్ను అడగండి అలాగే పరుపుకి బెడ్రూమ్లో చూడండి అందరి ఇళ్లలో అన్ని నీటుగా ఉంటాయి బెడ్రూమ్లో అన్నీ కొత్త అన్నీ బాగానే ఉంటాయి కానీ స్మెల్ అనేది వస్తూ ఉండిద్ది ఎందుకు వస్తుంది మీ పరుపులో నెమ్ము వెళ్ళటం వల్ల నెమ్ము వెళ్ళిపోయి వాసన వస్తుంది మందులో వర్షాకాలం చలికాలం మరీ ఎక్కువ వస్తుంది ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే ప్రొటెక్టర్ వాడండి బెడ్షీట్ కంపల్సరీ ప్రొటెక్టర్ వాడండి దీనిపైన పిల్లలు బెడ్షీట్ వేసుకోండి ప్రొటెక్టర్ ఏమైంది అంటే అండి ఇలా పీవీసీ కోటింగ్ ఉండిద్ది అనమాట క్లాత్కి దానివల్ల ఏమవుతుంది అంటే వాటర్ కిందకి దింపదు నిమ్ము అనేది కిందకి దించదు అనమాట ఇప్పుడు దీని మీద మనం పనుకున్నా కానీ మనకి ఇబ్బందిగా ఏమనిపించదు ఎండాకాలం తీసేసి పక్కన పెట్టేసినా పర్వాలేదు ప్రొటెక్టర్ చలికాలం వానాకాలం మాత్రం కంపల్సరీ ప్రొటెక్టర్ వాడండి మరీ ముఖ్యంగా ఈ ప్రొటెక్టర్ ఉండటం వల్ల మీకు చాలా 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 మీకు సైనస్ ప్రాబ్లనికి చాలా ప్రొటెక్షన్ వచ్చిద్ది అనమాట అలాగే ప్రొటెక్టర్కి ఎలాస్టిక్ ఉండటం వల్ల మీ బెడ్షీట్ మీరు దీనిపైన వేసినప్పుడు కూడా ఎలాస్టిక్ లోపలికి తోపేసుకుంటే పైన బెడ్షీట్ కూడా కదలకుండా ఉండిద్ది అనమాట ఇన్ని రకాల ఉపయోగాలు ఉండే పరుపుకు మాత్రం ప్రొటెక్టర్ వాడండి పిల్లోకి మాత్రం ప్రొటెక్టర్ వాడగాకండి ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటారని నేను కోరుకుంటున్నాను అలాగే ఇంకొక మరీ ముఖ్యమైన విషయం మా వెబ్సైట్ వి మాల్ డాట్ ఇన్ కానీ వి మాల్ డాట్ కామ్ కానీ మీరు దాంట్లోకి వెళ్ళి మా వీడియోస్ కానీ మా ఐటమ్స్ కానీ మా ఫర్నిచర్ కానీ చూడొచ్చండి పరుపులైతే కనుక మెయిన్ మేకింగ్ బేట్లో బుక్ చేసుకోవచ్చు అలాగే ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉండద్ది అలాగే మీకు ఫోన్ కింద నెంబరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చండి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి నమస్కారం